ఎటువంటి అంశాన్నైనా రాజకీయం చేయడం ఎట్లా అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయ నాయకులు కలిసి కూర్చుని రాయొచ్చు. యాక్చువల్గా అంత టాలెంటెడ్ వీళ్ళు. కుమారి ఆంటీకి సంబంధించిన హోటల్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఆమె సపోర్ట్ కాబట్టి రేవంత్ రెడ్డికి చంద్రబాబు చెప్పి కూల్పించేశాడు. అంటే జనం ఎంత పిచ్చోళ్ళు కాకపోతే వీళ్ళు ఇటువంటి ప్రోపగండను తీసుకొస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్య ప్రతిపక్ష నేత చెప్పినటువంటి మాటలు విని అట్లా ఆవిడ రీసెంట్గా జగన్ ఆవిడకు ఒక ఇల్లు ఇచ్చాడని చెప్పడం వల్ల కూల్చేయమని చెప్పి చెప్తాడా? ఎంత మూర్ఖత్వంగా ఉంటాయంటే వీళ్ళు చెప్పేది. ఒక ఎమ్మెల్యే మీదో లేకపోతే ఒక మంత్రి మీదో అటువంటి చర్యలు తీసుకున్నాడు సీఎం అంటే ఆలోచించవచ్చు, కానీ రోడ్డు మీద ఫుడ్ అమ్ముకునే వ్యక్తుల మీద చేయడం అసలు జరిగే పని కాదు, పాసిబిలిటీ లేదు. ఒకవేళ అట్లా చేశారన్నా కూడా దాంట్లో వాళ్ళు స్వలాభం చూసుకుంటారు. అటువంటి వ్యక్తిని వాళ్ళు కూల్చేస్తే వాళ్ళకే కదా ఇబ్బంది, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు అదే జరిగింది. ఇది జరిగిన 24 అవర్స్కి మళ్ళీ రేవంత్ రెడ్డి దిగొచ్చి ఆమె షాప్ను మళ్ళీ వెనక్కి పెట్టండి పోలీస్ ఆఫీషియల్స్కి చెప్పబోతున్నారు. కొన్ని గంటల్లో ఆమె మళ్ళీ తన స్థావరాన్ని అక్కడ ఏర్పరచుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి దిగి మళ్ళీ అక్కడ ఫుడ్ తినబోతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇందులో ఒక రకమైన ఓట్ గెయినింగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఏంటంటే ఆవిడ బాగా ఫేమస్ అయింది సో నేనే మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాననే కలరింగ్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చి నేను ఫుడ్ తింటే నేను ఫేమస్ అవుతాను అనేటువంటి మెంటాలిటీలో రేవంత్ రెడ్డి అక్కడ రాబోతున్నారు. సో వైసీపీ చేసినా కాంగ్రెస్ చేసినా రేవంత్ రెడ్డి బ్యాచ్ చేసినా కూడా ఓవరాల్గా వీళ్ళకి కావాల్సింది ఒక అటెన్షన్ గ్రాబింగ్. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ల గురించి కావచ్చు, రోడ్ సైడ్ దుకాణాల గురించి కావచ్చు, మనం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఖచ్చితంగా ఆలోచించేసినటువంటి విషయం. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి ఇటువంటి వరంగల్ ఇటువంటి పెద్ద ఊర్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా చిన్న చిన్న టౌన్స్ వరకు కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండే ఏలూరు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రోడ్డుకి కావాల్సినటువంటి స్పేస్ని ఇవ్వకుండా హైదరాబాద్ లాంటి మహానగరంలో అక్కడే కార్లు ఆపి అక్కడే బైకులు ఆపే సౌలభ్యాన్ని ఈ ఫుడ్ కోర్ట్లు క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రజలకి డెఫినెట్లీ ఇబ్బందే. అటువంటివి ఇల్లీగల్, అక్కడ పెట్టడమే ఇల్లీగల్. వీళ్ళు అసలు ఎంత సంపాదిస్తున్నారు, దీంట్లో ట్యాక్స్ ఎంత కడుతున్నారు, వీళ్ళకంటూ రిజిస్ట్రేషన్లు అనేవి ఉండవు. ఇవేవి లేకుండా ట్యాక్సులు కట్టకుండా లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, పాపం తక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరు సమాజానికి చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఒకటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు, రెండోది ప్రజలకి ట్రాఫిక్ పరంగా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. నేను వెళ్ళి అక్కడ ఫుడ్ తింటా, బైక్ పెడతా, నాతో పాటు ఒక 50 మంది పెట్టారు, ఆ రోడ్డులో 1 నిమిషంలో 50 మంది వెళ్తారు. 1 నిమిషంలో ఇప్పుడు బైకులు పెట్టినా లేదా కార్లు పెట్టిన 50 మంది ఉండే టైం 1 గంట అయితే, ఒక 1 మినిట్లోనే 50 మంది వెళ్తే ఎంతమంది వెళ్తారు ఆలోచించండి ఆ 1 గంటలో. సో వాళ్ళందరికీ ఇబ్బందే కదా. ఒక డిసిప్లిన్ని, ఒక రకమైనటువంటి ఆర్డర్ని, ప్రొఫార్మాని, ఒక ఫామ్ని ప్రజల్లో క్రియేట్ చేయకపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి పాలకులు ప్రజల్లో డిసిప్లిన్ని అలవాటే చేయకుండా, అసలు దాని గురించి ఆలోచనే లేకుండా, దీంతోపాటు వీళ్ళ ఇటువంటి ఫుడ్ ప్లేసెస్ కానీ, ఇటువంటి బొమ్మల కొలువులు కానీ, లేకపోతే రకరకాల ఐటమ్స్ అమ్ముతుంటారు రోడ్డు మీద, వీళ్ళ వల్ల వచ్చేటువంటి చెత్తని కూడా, ఆ బాధ్యత కూడా, దానికి సంబంధించిన ట్యాక్సులు కూడా మనమే కట్టేటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు. ప్రతిదాన్ని రెగ్యులరైజ్ చేయాలని మాత్రమే నేను కోరుతున్నా. ఇవన్నీ ఎత్తి అవతలు పెట్టాలని ఎవరు కోరుకోవట్లేదు. ఒకటి, ప్రతిదీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి డబ్బుల నుంచి ట్యాక్సులు కట్టించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న డబ్బుల్లోంచి వాళ్ళు చెత్తకి సంబంధించి ఏదైతే వాళ్ళు చెత్త వాళ్ళ నుంచి వస్తుందో అదంతా కూడా వాళ్ళ డబ్బుల్ని తీసుకునే మున్సిపాలిటీ సెపరేట్గా మనీ వాళ్ళకి ఫైన్ లాగానో లేకపోతే ఒక మంత్లీ ఛార్జ్ లాగానో వేసి వాళ్ళకి సంబంధించిన చెత్త మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అట్లా హ్యాండిల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు ఒక కామన్ గ్రౌండ్ తీసుకోవాలి, ఆ గ్రౌండ్ తీసుకుని అక్కడ పెట్టాలి, ఆ గ్రౌండ్ చుట్టుపక్కల పార్కింగ్ ఏరియా ఇవ్వాలి, తినాలనుకునేవాడు అక్కడ పార్క్ చేసుకుంటాడు. ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కూడా నడవలేకుండా ఎందుకుంటారు జనాలు? ఒక 500 మీటర్లు నడవలేరా? ఆ మాత్రం నడవకుండా ఎందుకుంటారు? సో అటువంటి ప్లేసెస్ని సపరేట్గా హ్యాండిల్ చేయాలి, గ్రౌండ్స్ ఉంటాయి, అటువంటి ప్లేసెస్లో వీక్లీ 2 డేసో లేకపోతే వీక్లీ 3 డేసో పెట్టాలి, మిగతా డేస్ స్పోర్ట్స్కి ఇవ్వాలి, అట్లా ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఉన్నట్టుండి హడావిడిగా ఈమెకి ఇంతమంది ఫాలోయింగ్ వచ్చారు కాబట్టి, ఇంతమంది ఆమె కోసం ఎగబడుతున్నారు కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆవిడ షాప్ ఎత్తడం అనేది అత్యంత అన్యాయమైనటువంటి విషయం. అంటే ఇదంతా కూడా వీళ్ళ చేతకాంతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ చేతకాంతనం ఏంటంటే, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించలేకపోయారు.
అంతే కదా, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా, ఇది ఏ రోజుల్లో అయినా, ఏ ఊర్లో అయినా సరే, వీళ్ళందరికీ వీళ్ళు ఉద్యోగాలు కల్పించలేకపోయారు, బిజినెస్ కనిపించుకోవడానికి ప్లేస్ కూడా కల్పించలేకపోయారు. సెకండ్ ఈ రెండు కాకుండా వాళ్ళు ఇల్లీగల్గా పెట్టుకుంటే అలో చేశారు. నాలుగోది ఇల్లీగల్గా పెట్టుకున్న చోట ట్రాఫిక్ జామ్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయనటువంటి చేతకాని పరిస్థితుల్లో మన రోడ్లను అంత అధ్వానంగా తయారు చేశారు. సో ఇదంతా కూడా ఎనీథింగ్ గోస్ టు పాలకుడే ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ ఎన్నో ఉన్నాయి. అట్లా కాకుండా మీకు ఇంత డబ్బు ఇస్తాం, మీరు నాకు ఓటేయండి అనేటువంటి పాలకులు వచ్చేసిన ఈ రోజుల్లో ఈ రకమైనటువంటి దరిద్రాలే ప్రజలకు ఎదురవుతాయి. దాని గురించి మనలాంటి వాళ్ళని డెఫినెట్లీ వీలైతే చూపించాలి, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ్ని పాపం అనుకోవడంలో తప్పులేదు. ఆవిడకి అట్లా జరగడం అనేది, ఆవిడ ఇల్లీగల్ షాపును తీసేస్తే కూడా అది ఒక రకంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అన్యాయం అని అనిపిస్తుంది. కానీ వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ లాగా చేయించుకుని ఒక కామన్ గ్రౌండ్ ఇచ్చి అక్కడ లిమిటెడ్ షాప్స్, ఇన్ని షాప్స్ ఈ వారం నాలుగు రోజులు అలౌ చేస్తాము, నాలుగు రోజుల పాటు రోజుకి ఒక 50 మందికి షాపులు మాత్రమే అలౌ చేస్తాము అంటే వీళ్ళందరూ నెల నెల సంపాదించుకునే బోల్డ్ అంత సొమ్ము సంపాదించుకుంటున్నారు. లిమిటెడ్గా వాళ్ళు సంపాదించుకునేలాగా, మిగతా రోజుల్లో వాళ్ళు వేరే పనులు చేసుకునేలాగా వాళ్ళకంటూ ఒక కామన్ స్థలాన్ని ఇచ్చి అక్కడ ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది కాకుండా అలా చేయకుండా ప్రభుత్వాలు ఇట్లా వాళ్ళని సడన్గా ఎత్తేయడం, దాన్ని పక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సి వచ్చినట్టు పక్క రాష్ట్ర ప్రతిపక్షాలు దానికి వాళ్ళకు కావాల్సి వచ్చినట్టు మార్చుకోవడం, మళ్ళీ ముఖ్యమంత్రి వెనకడుగేసి మళ్ళీ అక్కడికే వెళ్తానన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఒక ఇల్లీగల్ షాప్కి వెళ్ళి భోజనం చేయడం అనేది ఓట్ల కోసమే, అంతకు మించి అక్కడ రీజన్ ఏ ఉంది? అట్లా చేయడానికి కూడా డెఫినెట్లీ అందరం ఖండించాల్సినటువంటి అంశం. అతను వచ్చి ఇల్లీగల్ షాప్లో భోజనం చేస్తానని ఆవిడ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా. సో ఇదంతా కూడా ఓట్ల భాగోతం కోసం తప్ప ప్రజల్లో వచ్చినటువంటి ఈ సోషల్ మీడియా వచ్చినటువంటి రెవల్యూషన్ని చూసి రేవంత్ రెడ్డి వెనకడుగు వేశారు తప్ప నిజంగా ఆమె మీదో ఆమె షాప్ మీదో ఎందుకు ప్రేమ ఉంటుంది వీళ్ళందరికీ? సో ఏదైనా రెగ్యులరైజ్డ్గా ఒక ప్రొసీజర్తో ఒక ప్రాసెస్తో వెళ్తే అన్నీ బాగానే ఉంటాయి. అది లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నామంటే స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఒక మలుపు, ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవ్వాలి. అవిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ లాస్ట్ వరకు తెగకుండా జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్ళాలి. అందుకే అధికారులు ఉన్నారు, అందుకే అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీనికోసమే మనం వీళ్ళని ఎన్నుకున్నాం, దీనికోసమే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్న ఆ ఏరియా ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఏరియా కలెక్టర్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ ఉంటారు, మున్సిపాలిటీ ఆఫీషియల్స్ ఉంటారు, వీళ్ళందరూ పనే అది. ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అసలు ఆ క్వాలిటీ ఎట్లా ఉందో తెలియదు, రోడ్ల మీద ఫుడ్ మనం తింటూ ఉంటాం. సో వీటన్నిటి గురించి దృష్టి పెట్టడం మానేసి ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేదే ఇందులో అత్యంత బాధాకరమైనటువంటి అంశం. అది చెప్దామనే వీడియో చేస్తున్నాను.